ఐశ్వర్య రాయ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు అవ్వాలని చెప్పేసి సమలు జారీ అని చెప్పేసి అనుకున్నాను కదా ఆ తర్వాత మరల ఇంకో వార్త వచ్చింది విచారణకి నేను రాలేను ఇంకో డేట్ ఇవ్వండి నాకు అంటే ఆ తర్వాత ఇంకో డేట్ ఇస్తామని చెప్పేసి అసలు పరిశీలిస్తున్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది బట్ ఇప్పుడు వచ్చి అప్డేట్ ఏంటంటే వాళ్ళు విచారణ హాజరు కావచ్చని చెప్పి తగేసి చెప్పారు దాంతో ఇక ఆమె విచారణకు హాజరైనట్టుగా తెలుస్తూ ఉంది ఢిల్లీలో ఇక ఈ పనామా పేపర్స్ ఏదైతే లీక్ అయిందో దీనికి సంబంధించి మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ చెక్ చేస్తూ ఉంటే గగురు పడిచే నిజాలు ఎంత అంటే అందులో పెట్టుబడి పెట్టింది వీళ్ళు ఇందు ఈ పెనామా చాలా చాలామంది ఉన్నారు ఓకే మొత్తం మనం డిస్కస్ చేద్దాం తర్వాత ఎప్పుడన్నా ఇప్పుడు వచ్చేసి ఐశ్వర్యది తర్వాత అమితాబ్ బచ్చన్ వీళ్ళది సెపరేట్ సపరేట్ మళ్ళీ ఇందులో వీళ్ళు పెట్టుబడి పెట్టిందేమో యాభై వేల డాలర్లు అంతే కానీ అక్కడ కోట్ల విలువ చేసే షిప్పింగ్ బిజినెస్ జరిగిందట ఈ కంపెనీ బేస్ చేస్తారు అంటే దాని అర్థం ఏంటి కోట్లు కోట్లు మొత్తం కూడా దాటిచ్చేసారు దేశాన్ని ఈ వేలో ఈ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ ఎక్కడైతే ఉందో దాని నుండి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ అమితాబ్ బచ్చన్ వచ్చేసి కొన్ని కంపెనీలు ఏకంగా అమితాబ్ బచ్చన్ వచ్చేసి నాలుగు కంపెనీలు అట ఇదే బ్రిటిష్ వర్జన్ ఐలాండ్స్లోనే మరల ఈ ఐశ్వర్యరాయ్ వాళ్ళకి కూడా ఇక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు బ్రిటిష్ వర్జన్ ఐలాండ్స్ ఐశ్వర్యాయ్ బ్యాచ్కి వచ్చేసి ఆమె ఫస్ట్ ఒక కంపెనీలో అమిక్ పార్ట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అందులో వచ్చేసి ఆమె ఫస్ట్ డైరెక్టర్గా జాయిన్ అయింది ఆ తర్వాత వచ్చేసి వాటాధార అయిందనమాట ఆ తర్వాత చూస్తే ఇలా నాన్న కే రాయ్ ఆయన వచ్చేటప్పటికి పార్ట్నర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ అమ్మ వృందా రాయ్ ఆమె కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు తర్వాత ఆమె బ్రదర్ రాయ్ అతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నాడు ఇక రెండు వేల ఐదులో కంపెనీ స్టార్ట్ చేశారు రెండు వేల ఎనిమిదిలో కంపెనీ మూసేశారు ఈ మధ్యలోనే డబ్బు మొత్తం దాటేశారు అంటే పెళ్లికి ముందే ఇది అంతా కూడా అమితాబ్ బచ్చను అభిషేక్ బచ్చను విచారణ ఎదుర్కోవాలి నో డౌట్ అందులో ఆల్రెడీ అభిషేక్ బచ్చన్ ఎదుర్కొన్నాడు విచారణ ఈడీ విచారణ మళ్ళీ అవసరం మళ్ళీ పిలుస్తారు వీళ్ళు పెళ్ళయింది ఇప్పుడు అంతా కలిసి ఉన్నారు కదా సో వీళ్ళ నేను అనుకున్నాను బట్ చెక్ చేస్తా ఉంటే పనామా పేపర్ లీక్స్ ఏదైతే ఉన్నవన్నీ ఎప్పటివో ఈవేళ ఐశ్వర్య పెళ్లికి ముందే డబ్బును అలా దాటిటం ఆమె ఈ అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ వీళ్ళు కూడా పెళ్లికి ముందే డబ్బులు దాటటం వీళ్ళు అయితే ఇందులో వీళ్ళు ఎంత తప్పు చేశారు అండ్ ఎంత దాటేశారు ఎంత కంపెనీ ట్యాక్స్ ఎగ్గొట్టారు అండ్ అక్కడ వచ్చేసి ఈ డొల్ల కంపెనీలు సూట్ కేస్ కంపెనీలతో ఎవరెవరికి ఏ రకంగా వీళ్ళు లబ్ధి చేకూర్చారు ఏంటి అనేది విచారణలో తేలుతుంది ఈడీ మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది